Want to study in Germany? Then Exela is the best option. Admissions with scholarships available. Call 9881-9666. ये मात्र एकड़ तक कोंडा प्रतिवार एन्नो सिनेमा तो एन्नो पोता उंडे कुन्नी सिनेमा मात्र मनसु कुछ कोंडे सो अडवांटेज सिनेमा उग्रन सिनेमा सो प्रतिवार रंडे सिनेमा चोरंडे नलिपे नलिपे सर बाबू ये वारम बॉक्स ऑफिस अलर नरेश दे निजं చెప్తున్నా కదా సినిమా చాలా బాగుంది యాక్టింగ్ బాగుంది స్క్రీన్ ప్లే బాగుంది డైరెక్షన్ బాగుంది ఫైట్లు బాగున్నాయి ప్రతి ఒక్క బీజం ప్రతిదీ బాగుంది డైరెక్టర్ గారు మీరు మూడు పెళ్లిళ్లు చేసుకున్న తప్పలేదు సార్ సినిమా అంతా బాగా తీశారు నిజంగా సూపర్ ప్రతి ఒక్కరు రండి సినిమాను చూడండి మంచి ఎంటర్టైన్మెంట్ ఒకవేళ నేను చెప్పింది అడిట్ అయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడి పవన్ ఎస్ఎస్పి పిఏబిఏఎన్ పవన్ ఎస్ఎస్పి మెసేజ్ చేయండి రేపు మార్నింగ్ 8:45 షోకి టికెట్ పట్టుకెళ్ళండి థ్యాంక్ యూ రోబో చూపించాడు అల్లరి నరేష్ అల్లరి నరేష్ కాదు ఆయన ఏందా షేడ్ లేంది ఆల్ రౌండర్ నరేష్ ఇంక నుంచి ఆయన ప్రతి ఒక్క రాయండి తమిళ లో ఆల్ రౌండర్ నరేష్ వచ్చాడు వచ్చాడు ఏంటి భయ నిజంగా సూపర్ నా ఆ యాక్షన్ యాక్షన్ కోసం మనకు సిక్స్ ప్యాక్లు ఆ ఫారెన్ పోయి ఫైట్లు నేర్చుకోవాలి అవసరం లేదు అవసరం లేదు మంచి యాక్టింగ్ తో చూపించాడు యాక్షన్ నిజంగా సూపర్ నిజంగా అల్లరి నరేష్ హ్యాట్స్ ఆఫ్ అన్న డైరెక్టరు అల్లరి నరేష్ ఇలా కాంబినేషన్ ఆల్రెడీ ఒకటి చూసాం ఇప్పుడు రెండోది చూస్తున్నాం మూడోది కూడా తీయండి మీరు వస్తాం మేము నిజంగా ఈ ఓటీటీ టైంలో కూడా టూ అవర్స్ మనల్ని థియేటర్లో కూర్చోబెట్టాడంటే మామూలు విషయం కాదు ఇది మంచి పాయింట్ మంచి సస్పెన్స్ పాయింట్ ఉంది సినిమాలో ప్రతి ఒక్కరు చూడండి యాక్షన్ దొల్ల కొట్టేశాడు హిజ్రాల్తో ఒక ఫైట్ ఉంటుంది అని బీజిఎంతో హైలైట్ ఫైట్ నిజంగా అది మాత్రం సినిమాకి ప్రతి ఒక్కరు చూడండి సినిమా హ్యాట్స్ ఆఫ్ మూవీ నిజంగా మంచి సస్పెన్స్ మూవీ ఆఫ్టర్ విరూపాక్ష నిజంగా సూపర్ ఉగ్రం చూసాం భయ్యా ఎలా ఉంది అల్లరి నరేష్ క్యారెక్టర్ ఎలా ఉంది బాగుంది కొత్తగా యాక్ట్ చేశారు ఉగ్రం అల్లరి నరేష్ అంటే మనకు అల్లరిగా కనిపించారు ఇప్పుడు అన్ని సినిమాల్లో అలా ఏం లేదు చాలా బాగుంది అంటే డిఫరెంట్ గా కనిపించారు స్టోరీ ఎలా ఉంది భయ్యా స్టోరీ ఒక కాన్సెప్ట్ వెళ్ళాడు జనరల్ గా హైదరాబాద్ లో మిస్సింగ్ కేసెస్ అనే కాన్సెప్ట్ రోజు చాలా మంది మిస్ అయిపోతున్నారు తెలియకుండా సో ఆ మిస్సింగ్ కాన్సెప్ట్ లో క్రైమ్ సిరీస్ లో ఉంది అన్నమాట స్టోరీ మొత్తం క్రైమ్ సిరీస్ అని చెప్పలేము ఒక పోలీస్ ఆఫీసర్ ఒక మిస్సింగ్ కేసు డిఫరెంట్ గా డీల్ చేస్తే మిస్సింగ్ కేసు అంటే దొంగలు జనాలు మిస్ చేయకుండా ఒక 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 అందులో ఉందిలే హిజ్రాస్ అనే కాన్సెప్ట్ వాడి వాళ్ళు ఎలా మిస్ చేస్తున్నారు ఇప్పుడు ప్రతి సినిమాసు ఫార్మా కంపెనీస్ కోసం వస్తున్నాయి కదా సో కంపెనీస్ జనాలు వాడుకొని ఎలాగా పేషెంట్స్ ని చంపేసి యూటిలైజ్ చేసుకొని బాడీస్ యూటిలైజ్ చేసుకొని ఎలా అయితే చేస్తున్నారు అది రెండు వేరు వేరు కాన్సెప్ట్స్ కదా అది వేరు ఇది వేరు కంప్లీట్లీ వేరు వేరు కదా పర్ఫార్మెన్స్ అయితే పిక్స్ చెప్పుకోవాలి అసలు ముందు చూసిన అల్లరి నరేష్ వేరు ఇప్పుడు చూసిన అల్లరి నరేష్ వేరు కంప్లీట్గా వేరు పోలీసెస్కి మంచి మెసేజ్ యాక్చువల్గా ఉగ్రం సినిమా అంటే మనకి అల్లరి నరేష్ గారి సినిమా చూస్తాం ప్రతి సినిమాలో అంటే నవ్వుతూ ఉంటాం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఈ నాంది సినిమా దగ్గర నుంచి ఆయన క్యారెక్టరైజేషన్స్ మొత్తం ఆడియన్స్ దగ్గర నుంచి మొత్తం మార్చేశాడు ఆయన అసలు ఇలా కూడా చేయగలడా అనే అనిపిస్తుంది అంటే నెక్స్ట్ లెవెల్ అసలు పర్ఫార్మెన్స్ అయితే మొత్తం సినిమా గురించి మాట్లాడడానికి అయితే ఏం లేదు కానీ నార్మల్ స్టోరీయే నార్మల్గా అన్ని సినిమాల్లాగే ఉంది డిఫరెంట్గా ఏం లేదు కానీ ఏంటంటే క్యారెక్టర్ అనే యాక్టింగ్ అంట విశ్వరూప్ మనసులో అల్లరి నరేష్ ఆయన యాక్టింగ్ కోసం నేను చెప్తున్నాను నెక్స్ట్ లెవెల్ అసలు అంటే పర్ఫార్మెన్స్ అయితే మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఒకలాగే ఉంటుందని అనుకున్నా కానీ ఫస్ట్ నుంచి ఇంటర్వెల్ దాకా ఒక క్యారెక్టరైజేషన్ చూపించారు ఇంటర్వెల్ దగ్గర నుంచి లాస్ట్ దాకా క్లైమాక్స్ దాకా అయితే మనకి ఏంటంటే ఆయన ఈ సినిమాలో గొప్పదనం ఏంటంటే కనుక మొత్తం అంతా కూడా ఫైట్స్ అండ్ ఎమోషన్సే బాగా పండించారు కామెడీ అనేది నాంది కన్నా కొంచెం ఒక 10% తక్కువనే చెప్తాను ఎందుకంటే నాంది బ్లాక్ బస్టర్ అది ఇదేంటంటే ట్రై చేశారు కొంచెం నేను బాగాలేదని చెప్పనైతే ఓకే పర్వాలేదు డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే ఆ రెండు కూడా ఈయన యాక్టింగ్ వల్ల ప్లస్ అయింది సాంగ్స్ అయితే మాత్రం అందరు చెప్పుకోవడానికి ఏం లేవు అయితే మనకి ఇంకొక విషయం ఏంటంటే లాస్ట్ ఒక 5 మినిట్స్ ఒక శివ తాండవం ఆడేశాడు ఫైట్ కొరియోగ్రాఫర్ ఎవరో కానీ బ్రహ్మాండంగా చూపించారండి నెక్స్ట్ లెవెల్ అసలు అదే నేను పర్సనల్గా ఒక చిన్న విషయం ఏంటంటే చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాను మొన్న ఎవరో కానీ ఒక కొంతమంది వచ్చి థియేటర్స్ రివ్యూ ఇస్తున్నారు మైక్ అండ్ కెమెరా కనపడగానే ఒళ్ళు బాయ్ ఏం తెలియట్లేదు అనుకుంటా ఏజెంట్ సినిమాకి ఏజెంట్ సినిమాకి వచ్చినప్పుడు నేను సురేందర్ రెడ్డి ఎవడండి నేను కనరికేస్తా పొడి చేస్తానని చెప్తున్నాడు ఆ ఒక్క మాట యూజ్ చేయకుండా మీరు సినిమా బాగుందంటే బాగుందని చెప్పండి లేకపోతే లేదని చెప్పండి ఎందుకంటే నువ్వు 300 రూపాయలు పెట్టి కొంటున్నావు 300 బొక్క అంటున్నావు 800 కోట్లు పెట్టి తీసినాడు ఏమైపోలా మళ్ళీ ఇంకొక ఏంటంటే ఇంకో మెసేజ్ ఏంటంటే తెలంగాణ ఆంధ్రలో ఎవడో కూడా సినిమా సూపర్ హిట్ అనలే నేను కూడా బాగాలేదనే చెప్పా ఒకసారి సైడ్ ఉండమ్మా బాగాలేదనే చెప్పా కానీ ఏంటంటే
వీడు ఏం చేస్తున్నాడంటే సినిమా క్యాన్సిల్ చేసుకోండి, టికెట్లు క్యాన్సిల్ చేసుకోండి, అదొక్కటే చిన్న చిన్న మైనస్ అంటే నాకు బాధ అనిపించింది. చూసేవాళ్ళు అండ్ తన్నెలు చూసిన వాళ్ళు వాళ్ళంత బాధపడతారు, అదొక్కటే అనిపించింది. ఈ ఉగ్రం సినిమా కోసం వస్తే ఓకే బాగుంది, చాలా చక్కగా ఉంది. అంటే అసలు ఆయన ప్రశాంతంగా మళ్ళీ నెక్స్ట్ సినిమా చేసుకోవచ్చు. కంటెంట్ కొత్తగా ఉంది, కంటెంట్ అయితే డిఫరెంట్ కంటెంట్, జనాలు అందరూ యాక్సెప్ట్ చేస్తారు. ఓకే బ్రో, థ్యాంక్ యూ.